నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నివర్ తుఫాన్ ప్రభావం జిల్లాలో అధికంగా ఉన్నందున 3 రోజుల పాటు రైతులు వరి కోతలు కోయవద్దని మండల వ్యవసాయ అధికారి పి వెంకట నరసయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ నెల 25, 26, 27 తేదీలలో తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నందున రైతులు వరి కోత నిలిపివేయాలని స్పష్టం చేశారు. వరి కోత యంత్రం ద్వారా కోసిన ధాన్యాన్ని మెరక ప్రాంతాల్లో టార్పాలిన్ పట్టాలు కప్పి భద్రపరచుకోవాలని వెల్లడించారు. కాలువల్లో నీటి విడుదల నిలిపివేయమని ఇరిగేషన్ శాఖకు సిఫార్సు లేఖ పంపుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రధానంగా మనకి 25, 26, 27 తారీఖుల్లో మనకి వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు నిహార్ అనేటువంటి తుఫాన్ మనకి ముంపు పొంచి ఉన్నది. కాబట్టి ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా కోత కోయడానికి అంతా కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత తరుణంలో రైతు సోదరులు ఎవరో కూడా ఈ మనుషుల చేత అంటే మాన్యువల్గా ఎవరో కూడా కొయ్యవద్దు దయచేసి. దానివల్ల మనకి ఏంటంటే పడినట్టయితే ఆ ఓదుల మీద ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా రంగు మారి అదే మొలక రావడానికి అవకాశం ఉంటుంది, ధాన్యం అంతా కూడా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఈ 3 రోజులు వాతావరణ శాఖ సూచించిన 3 రోజుల వరకు కూడా ఎవరు కూడా కోతలు అనేది కోయవద్దు. ఎవరన్నా ఈ కోసినటువంటి వాటిని ఉన్నట్టయితే అది ముందస్తుగా దాన్ని అప్రమత్తంగా చేసుకోవాలని చెప్పేసి సురక్షిత ప్రాంతాలకి చేర్చుకొని దాన్ని సరైనటువంటి పద్ధతిలో నిల్వ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది రైతు సోదరులు అక్కడక్కడ మనకి ఈ కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా కొంత గత 2-3 రోజుల నుంచి కూడా నూర్చడం జరిగింది. అటువంటి రైతులందరూ కూడా ఆ యొక్క నూర్చిన ధాన్యాన్ని మరి మెరక ప్రాంతాలలో నిల్వ చేసుకొని ఈ వాతావరణం సరిలేక రైతులు మానవ ఇబ్బంది పడుతుంటే హడావుడిగా కుప్పలేయాల్సి వచ్చింది. సగంలోనే సరిగ్గా ఎండి ఎండక ఆ పని తడి మీద వేసేస్తున్నాం. కుప్పలు బాగా ఇటుగా ఉండే నిమ్మగా ఉండే దానికి తోడు ఈ కూలీలు కూడా డబల్ రేట్ అడుగుతున్నారు. మామూలుగా 3 ఏళ్ళు 7 ఏళ్ళకి 4 ఏళ్ళు ఇవ్వమని 5 ఏళ్ళు ఇవ్వమని అట్టా హడావుడి చేస్తున్నారు. అంతా హడావుడిగానే ఉంది ఈ తుఫాన్ మూలకంగా. ఇంకా కావాల్సింది రైతు ఈ సంవత్సరం కొంచెం వాతావరణం పొడిగా ఉంటే 1 నెల రోజుల పాటు అన్ని వడ్డేస్తాయి. స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు అవసరమైన మందులు సర్జికల్స్ టెండర్ విధానంలో సేకరించనున్నట్లు వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా నూతన ప్రభుత్వం టెండర్ విధానంలో వైద్యశాలకు అవసరమైన మందులు సర్జికల్స్ కొనుగోలుకు ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల్లో సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఇన్ని రోజులు మన దగ్గర జిల్లా వైద్యశాల తెనాలిలో డ్రగ్స్, సర్జికల్స్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ ఇవన్నీ మెమరాండమ్ అండర్స్టాండింగ్ ద్వారా రాసుకుని ఎవరి ఇయర్కు అలా పర్చేస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి చొరవతో మనం ఈసారి టెండర్స్కి వెళ్తున్నాము. సో డ్రగ్స్, సర్జికల్స్, ఇంప్లాంట్స్కి టెండర్ నోటిఫికేషన్ ఇస్తున్నాము. 10 రోజులు అప్లికేషన్స్ సేల్ చేస్తారు. తర్వాత మన సబ్ కలెక్టర్ గారి సమక్షంలో అది ఓపెన్ చేసి బిడ్డింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి పేపర్లో యాడ్ వస్తుంది ఈరోజు రేపు. కాబట్టి ఎవరైనా ఉత్సాహం ఉన్నవాళ్ళు అది పాల్గొన. విశాలాంధ్ర ఎడిటర్, ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు ముత్యాల ప్రసాద్ సంస్మరణ సభ స్థానిక ఏపీయూడబ్ల్యూజే కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక ఏపీయూడబ్ల్యూజే కార్యాలయంలో ముత్యాల ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పత్రికా రంగంలో ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నేతలు బిఎల్ నారాయణ, బొల్లిముంత కృష్ణ, చందు సుబ్బారావు, కిరణ్, మార్కండేయులు, రామకృష్ణారెడ్డి, చందు తదితరులు ఉన్నారు. అనేక సంవత్సరాలుగా సబ్ఎడిటర్గా ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి ముత్యాల ప్రసాద్ గారు 2014 నుంచి ఆ పత్రికకి ఎడిటర్గా పనిచేశారు. దీంతోపాటు ఆయన ఏపీయూడబ్ల్యూజేలో కీలకమైనటువంటి నాయకుడిగా పాత్రికేయుల సమస్యల మీద అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో సుదీర్ఘ పోరాటాలకి ఆయన కీలక పాత్ర వహించారు. ఈ సందర్భంగా ఆయన మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటును కలిగిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బతుకు పేజీని
ముత్యాల ప్రసాద్ గారు నిర్వహించిన తీరు అద్భుతం. ఎన్నో మంది రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు, చిన్న చిన్న చేతి వృత్తుల వాళ్ళు, నిపుణుల గురించి ఆయన అద్భుతమైన కథనాలని ఆ శీర్షిక ద్వారా ప్రజెంట్ చేశారు. అవి కొన్ని నేను మార్గదర్శకంగా నేను కొన్ని వ్యాసాలని చదివి నేర్చుకునేవాడిని. అలాంటి వ్యక్తి రాసిన సంపాదకీయాలు కూడా గొప్పవి. ముత్యాల మాల పేరుతో పుస్తకంగా రాబోతున్నాయని తెలిసింది. అన్నదమ్ముల్లా కలిసిన మాలా మాదికల మధ్య చిచ్చు పెట్టేలా జడ శ్రావణ్ కుమార్ ఈ నెల 28న వేమూరు నియోజకవర్గంలో అలయవలయ సభ ఏర్పాటు చేస్తున్నారని అంబేద్కర్ యోగ్ జనసంఘం అధ్యక్షులు నీలా నాగరాజు ఆరోపించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ ఎస్సీసీఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ శ్రావణ్ కుమార్ తలపెట్టిన అలయవలయ సభను ఉద్దేశించి నేతలు మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు తత్తుగా జడ శ్రావణ్ కుమార్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వేమూరు నియోజకవర్గంలో ఇటువంటి సభ ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున బలాన్ని దెబ్బతీయాలనే కుట్రగా భావిస్తున్నట్లు ఆరోపించారు. సమావేశంలో మాతంగి రత్నకుమార్, కటవరపు దేవయ్య తదితరులు ఉన్నారు. జడ శ్రావణ్ కుమార్, నీవు చంద్రబాబు గారి చేతిలో పావుగా మారి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాలా మాదుల మధ్య చిచ్చు పెట్టడానికి నీవు రేపు 28వ తారీఖున వేమూరు నియోజకవర్గంలో మాలల ఐక్యవేదిక అని అలయబలయ అని ఒక కార్యక్రమం వేమూరులో నిర్వహించాలని నువ్వు నిర్వహించాలని నువ్వు తలపెట్టడం చాలా సిగ్గుసేటు. నువ్వు దయచేసి ఇలాంటి దళితుల మధ్య అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాలా మాదుల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు మానుకోకపోతే ఖబర్దార్ జడ శ్రావణ్ కుమార్, ఎప్పటికైనా సరే నిన్ను దళితులు నిన్ను చిత్తుగా తన్నే రోజులు ముందుగా ఉన్నాయి. దయచేసి గమనించి ఇలాంటి ప్రోగ్రామ్స్ మానుకోవాలని నీకు దళిత సంఘాల తరఫున మేము. తెలుగుదేశం పార్టీలో ఆ ముసుగు కప్పుకొని ఉన్న జడా శ్రావణ్ కుమార్ గారు మా వేమూరు నియోజకవర్గంలో 28వ తారీఖున తలపెట్టిన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని పూర్తిగా మేము మాలల ఐక్యవేదిక నుంచి ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఒక దళితుడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే వరవలిని ఓ శ్రావణ్ కుమార్ నువ్వెట్లా దళితులకు మేలు చేయగలుగుతావు? నువ్వు ఈరోజు ఈ మన అలయ్ బలయ్ అని నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టి అలయ్ బలయ్ కార్యక్రమంతో మనల్ని ఏమార్చే కార్యక్రమం నువ్వు చేయటం చాలా సిగ్గుచేటు. తెనాలి కోవిడ్ హాస్పిటల్లో ఇప్పటి వరకు 2721 మంది పాజిటివ్ పేషెంట్స్కు వైద్య సేవలు అందించినట్లు వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను కోవిడ్ హాస్పిటల్గా మార్చి 5 నెలల కాలం అవుతున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2721 మంది పాజిటివ్ పేషెంట్స్ వైద్య సేవలు పొందగా 2408 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. అదేవిధంగా 16800 పైబడి కోవిడ్ టెస్టులు నిర్వహించామని వివరించారు. పాజిటివ్ పేషెంట్లందరికీ అవసరమైన మందులు, మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు. త్వరలో జనరల్ ఓపీ సేవలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. జిల్లా వైద్యశాల తెనాలిలో మనం కోవిడ్ హాస్పిటల్ స్టార్ట్ చేసి దాదాపుగా 5 నెలలు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కోవిడ్ మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్తున్నారు. మన ఇండియాలో అయితే ఇంతవరకు రాలేదు. వీళ్ళైనంతవరకు మనం బాగానే కంట్రోల్ చేశాము, కట్టడి చేశాము. తెనాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అయితే ఇంతవరకు 2721 పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అలాగే 2408 పేషెంట్స్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. పూర్తి 5 నెలల్లో డెత్స్ వచ్చేసి 20 అయ్యాయి. అయితే బాగా మొదట్లో బాగా డెత్స్ అయ్యాయి, తర్వాత క్రమంగా తగ్గిపోయాయి. బాగా కంట్రోల్ చేశాం కాబట్టి 20 డెత్స్ మనకు 2 మంత్స్ నుంచి అదే ఉంది, అది ఇంక్రీజ్ అవ్వలేదు. అలాగే ట్రూనాట్ ఈ రోజుకి వచ్చేసి టెస్ట్ పేషెంట్స్ వచ్చి 82 మంది ఉన్నారు. మనకు యాక్చువల్గా 220 బెడ్స్, అయితే ఇప్పుడు యాక్టివ్ పేషెంట్స్ వచ్చేసి 82 మంది ఉన్నారు. సో వీరందరికీ భోజనము మన సబ్ కలెక్టర్ గారు సప్లై చేస్తున్నారు. అలాగే మందులు మన సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి అన్ని మందులు వస్తున్నాయి. సో కోవిడ్ ఓపీ రన్ చేస్తున్నాము, అలాగే ట్రయల్స్ కూడా రన్ చేస్తున్నాము. ట్రయల్స్ నుంచి ఫీల్డ్లో పాజిటివ్ అయిన వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళని హోమ్ ఐసోలేషన్ కానీ క్వారంటైన్ సెంటర్ కానీ అలాగే అడ్మిట్ చేయడం కానీ లేదా సీరియస్గా ఉన్న పేషెంట్స్ని గుంటూరు పంపడం కానీ చేస్తున్నాము. సో అలాగే ట్రూనాట్ టెస్టింగ్ కూడా మన దగ్గర జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.